అంటే కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా మనం విశాఖ వాసులందరూ భావిస్తారు. ఎందరెందరో రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు మరీ ముఖ్యంగా ప్రారంభం రోజునాడు 60 కిలోలు భక్తులందరూ కూడా వారి కష్టార్జితంతో చేసిన వెండిని ఈరోజు అమ్మవారికి సమర్పణ చేశారు. కవచ రూపకంగా ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఈ కవచ సమర్పణ జరిగింది. దానికి ప్రధానంగా దాతల్లో సిఎంఆర్ సంస్థ వారు కూడా ఈ అమ్మవారికి సమర్పించే వెండి కవచంలో కూడా వారు ప్రధాన పాత్ర పోషించారు. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల శుభాలు, ఇంటిళ్ళ బాధకి సకల విజయాలు, లక్ష్మి నిరంతరంగా వారి ఇంట్లో నడయాడుతుందనే ఒక ప్రతీతి. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని 4 లక్ష్మీవారాలతో అనేక వైభవంగా ఇక్కడ మాసోత్సవం దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు ప్రారంభమై 2 జనవరి వరకు మార్గశిర మాసోత్సవాలు అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ సకల శుభాలు జరుగుతాయని ఇక్కడ ప్రతీతిగా నిలుచుంది. అదే విశాఖ శ్రీ శారదాపీఠానికి కూడా అమ్మవారిని ఈ సందర్భంగా దర్శనం చేయడం అనేది మాకు ఎంతో ఒక నూతన ఉత్తేజాన్ని అమ్మవారు అనుగ్రహించిందని మేము భావిస్తాం.